రేవంత్ రెడ్డి ఇంటిపై తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపైకి రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టి టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడికి నిరసనగా మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి స్వీకరించేది పోయి మంత్రి కేటీఆర్ స్వీకరించక దొడ్డిదారిన ఇతర కార్యక్రమాలకు వెళ్లాడని ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజాపాలనలో తెరాస పూర్తిగా విఫలమైందని రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మనుగడ లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికైనా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని దాడికి ప్రతిదాడి తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు, కొండల రాజిరెడ్డి, వెలమల రామరెడ్డి, అరుట్ల మహేష్, బుగ్గ రమేష్, రాజా కిరణ్, అనిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్రావు, పల్లె యూత్ కాంగ్రెస్ నాయకులు, నామాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పదిహేడవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గజ్వేల్లో నిర్వహించినటువంటి దళిత గిరిజన దండోర యాత్రకు కదలి వచ్చినటువంటి జనాన్ని చూసి ఓర్వలేక భయభ్రాంతులకు గురైంది ప్రభుత్వం. మరి కేసీఆర్ కేటీఆర్ వారికి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మరి 17 తర్వాతనే కేటి రామారావు గారు డ్రగ్స్ విషయం మీద మాట్లాడు, దాన్ని రేవంత్ రెడ్డి గారు స్వీకరించి మరి సోమవారం నాడు గన్ పార్క్ రావాలి, మనం శత్రువులం కాదు, ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, మీకు ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు.